अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम धर्म मरी अल्लाह యొక్క చట్టం ప్రకారం ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే, కోపాన్ని దిగమింగకుంటే, కోపాన్ని అణచుకుంటే వారికి స్వర్గంలో ఎటువంటి భాగ్యం దొరుకుతుందో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు। మరియు అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఖురాన్లోని 3వ సూరాయన సూరా ఆలి ఇమ్రాన్లో 134వ వాక్యంలో కూడా చెప్తూ ఉన్నారు। ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి, ఇబ్లీస్ అనబడే లూసిఫర్ బారి నుంచి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను, ఆమీన్। వారు కలిమిలో లేమిలో ఏ స్థితిలో ఉన్నా తమ సంపదను ఖర్చు చేసేవారు। అదేవిధంగా కోపాన్ని దిగమింగేవారు, కోపాన్ని కంట్రోల్ చేసుకునేవారు, కోపాన్ని అణగదొక్కుకునేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు, ఇలాంటి సజ్జనులు అంటే అల్లాకు ఎంతో ఇష్టం। అల్లాకు ఎవరంటే ఇష్టం? ఉన్నా లేకున్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా వాళ్ళ యొక్క సంపదను అల్లా మార్గంలో ఖర్చు పెడుతూ ఉండేవారు। కోపం, ఎవరి మీదన కోపం వచ్చినా ఆ కోపాన్ని దిగమింగుకునేవారు, కంట్రోల్ పెట్టుకునేవారు, ఇతరుల యొక్క తప్పులను క్షమించేవారు, ఇలాంటి సజ్జనులు మంచివారంటే అల్లాకు ఎంతో ఇష్టమని అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఖురాన్లోని 3వ అధ్యాయంలోని సూరతుల్ అలీ ఇమ్రాన్లోని 134వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు। మరి నిజమైన పైల్వాన్, నిజమైన దాదాగిరి, నిజమైన బలవంతుడు ఎవరు అంటే ఆ యొక్క కోపాన్ని కంట్రోల్లో పెట్టుకున్నవాడే, కోపాన్ని దిగమింగిన వాడు అసలు నిజమైన పైల్వాన్, నిజమైన బలవంతుడు। కండలు శరీరాలు పెంచేసి కొట్లాడటం, ఒకరిని ఓడించటం, ఇది నిజమైన బలవంతుడు కాదు। నిజమైన బలవంతుడు ఎవరు అంటే కోపాన్ని దిగమింగుకున్నవాడు, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకున్నవాడు, మనసుని కంట్రోల్లో పెట్టుకున్నవాడు నిజమైన బలవంతుడు। మనసుని తన ఆజ్ఞల్లో తన యొక్క అదుపులో పెట్టుకున్నవాడు నిజమైన బలవంతుడు అని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరిగింది। అదేవిధంగా హజరత్ మువాజ్ బిన్ జబల్ రజల్లా గారు ఒక విషయం చెప్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని, అదేంటంటే ఎవరికైతే కోపం వస్తుందో ఆ కోపాన్ని చూపించే శక్తి ఉన్నప్పటికీ కూడా తమ కోపాన్ని దిగమింగేస్తే ప్రళయ దినాన అల్లా వారిని పిలిచి అందరి సమక్షంలో నీకు ఇష్టమైన స్వర్గకన్యను ఎన్నుకో అని చెప్తాడు అని, అటువంటి స్వర్గకన్యతో అతనికి పెళ్లి చేయడం జరుగుతుంది అని ఆ యొక్క స్వర్గంలో, అది ఈ ప్రపంచంలో మానవుడిగా ఉన్నప్పుడు ఈ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకున్నందుకు గాను స్వర్గంలో అటువంటి స్వర్గకన్యను, ఇష్టం వచ్చిన స్వర్గకన్యతోటి పెళ్లి చేయడం జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని సహీహుల్ జామే అనే హదీస్ గ్రంథంలో 6394లో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది। అదేవిధంగా ఇంకొక ముఖ్య గమనిక ఏమిటంటే, ఇస్లాం ధర్మంలో ఒకరిని కొట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, అన్యాయం చేయడం కానీ, మోసం చేయడం కానీ, అక్రమంగా అన్యాయంగా ఇతరులని చంపడం కానీ ఇస్లాం ధర్మం ఎన్నటికీ ఒప్పుకోదు। అదే ఎవరినైనా శిక్షించాలి, ఏదైనా క్రైమ్సు, దొంగతనాలు లేదా ఇంకేదైనా నేరాలు ఘోరాలు జరిగినప్పుడు ఎవరినన్నా శిక్షించాలంటే కూడా ఎవరైతే అధికారులు, నాయకులు, పెద్దలు, రక్షక వ్యవస్థని ఏర్పాటు చేసిన వారు ఎవరినైతే దీనికి నియమిస్తారో అటువంటి వారే వారిని ఉరితీయడం కానీ ఇంకేమైనా శిక్షలు విధించడం కానీ జరుగుతుంది। అంతేగాని ఎవరు పడితే వాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళు చంపడానికి కూడా వీల్లేదు। కానీ దురదృష్టకరం ఏమిటంటే ఈనాడు ఎవరు పడితే వాళ్ళు ఎవరో గడ్డాలు పెట్టేసి ముస్లింలకి బట్టలేసుకొని ఎవరినో చంపేసి ఇది మేము మతం కోసమో ఇంకా దేనికోసమో చంపేస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు। ఇటువంటి పద్ధతిని ఇస్లాం ఒప్పుకోదు। ఖురాన్లో 2వ సూరా అయిన సూరా అల్ బక్రాలోని ఐతల్ కుర్సీ 255వ వాక్యం తర్వాత ఇంకో వాక్యం 256వ వాక్యం ఉంది। ఆ వాక్యం అల్లాలో, ఆ వాక్యంలో అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఏమని చెప్తున్నారంటే, ఇస్లాం ధర్మంలో బలవంతం ఏమీ లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించండి, కాకపోతే ప్రళయ దినం రోజు ఏ రోజైతే మాలిక యౌమిద్దీన్ ఏ రోజైతే అల్లా ఉంటాడో ఆ రోజు మానవుడు చేసిన మంచి చెడు, పాపపుణ్యాలు, హరాం హలాల్ జీవితాన్ని బట్టి, కర్మలను బట్టి తీర్పు ఇస్తాడు, కానీ ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని
చంపమని అల్లా సుబ్హానతాల పర్మిషన్ ఇవ్వలేదు. ధర్మం వ్యాపింప చేయడానికి కానీ, ధర్మం గురించి ఇతరులకు చెప్పడానికి కానీ ఇతరులని చంపమని అల్లా ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా యుద్ధం విషయం వస్తే కనుక యుద్ధము రెండు దేశాలు మాట్లాడుకొని వాళ్ళకు వాళ్ళు జరుపుకుంటారు. అది కూడా ఏదైతే రక్షణ వ్యవస్థ ఉందో వాళ్ళు చూసుకుంటారు. అదంతా కూడా సామాన్యమైన పబ్లిక్ ఈ దీంట్లో తలదూచుకోవడం మంచిది కాదు. అదేవిధంగా అల్లా సుబ్హానతాల ఖురాన్లో తెలియజేస్తున్నారు ఏమని, మీరు అన్యాయంగా ఒక్క ప్రాణాన్ని తీసినా కూడా ప్రపంచంలో ఉన్న అందరి ప్రాణాలు తీస్తే ఎంత పాపమో, మీరు ఒక్క ప్రాణం తీస్తే కనుక అంత పాపం మీ అందరినీ చంపినంత ప్రాణం పాపం మీకు చుట్టుకుంటుంది. అదేవిధంగా మీరు ఒక్క ప్రాణాన్ని కాపాడినా, ఒక్క మానవుణ్ణి కాపాడినా, ప్రపంచంలో ఉన్న మానవులందరినీ ప్రాణులందరినీ జీవులందరినీ కాపాడితే ఎంత పుణ్యమో, ఒక్కరిని కాపాడినందుకు అంత పుణ్యం అని వస్తుంది. మతం, ప్రాంతం, భాష తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించాలి అని ఇస్లాం ధర్మం చెప్తూ ఉంది. హా, ఎవరైనా పాటించలేదు, ధర్మంలో లేరు అంటే వారికి అల్లా సుబ్హానతాల ప్రళయ దినం రోజు పట్టుకుంటాడు. దానికి ఇక్కడ కొట్టుకోవాల్సిన, చంపుకోవాల్సిన, తిట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు. అలా చేయమని కూడా ఇస్లాం ధర్మం చెప్పట్లేదు. ఇక రెండవ విషయం, ఈ చంపడం కానీ శిక్షలు విధించడం కానీ ఇవన్నీ కూడా ఎవరైతే న్యాయ వ్యవస్థ ఉందో, ఏ దేశానికి ఏ రాజ్యానికి ఎవరు పెట్టుకున్నారో న్యాయ వ్యవస్థలు, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఎవరు పడితే వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కానీ ఇటువంటివి కూడా చేయకూడదు. ఇస్లాం ధర్మం ఏమని చెప్తుందంటే, మీకు నాయకులుగా ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన మాటలని మీరు వారు చెప్పిన పద్ధతుల ప్రకారం నడవండి. మీరందరూ పెద్దలుగా నాయకులుగా ఎవరినైతే నియమించుకున్నారో వారు చెప్పిన పద్ధతుల ప్రకారం మీరు నడవండి అని చెప్తూ ఉంది. ఒకవేళ వారు మిమ్మల్ని నమాజులు చేయనివ్వట్లేదు, లేదా ఉపవాసాలు ఉండనివ్వట్లేదు, లేకపోతే ఇంకేదైనా ఇస్లాం ధర్మం ప్రకారం గడ్డం పెట్టనివ్వట్లేదు, లేకపోతే ఇస్లాం ధర్మం ప్రకారం ఇంకేమన్నా మీకు జాబులు చేయనివ్వట్లేదు, ఇటువంటి సమస్య వచ్చినప్పుడు అప్పుడు మీ అందరూ కూడా ఖురాన్ మరియు హదీసుల వైపు తిరగండి, లేకుంటే హిజ్రత్ చేయండి. ఈ పద్ధతి కాకపోతే ఇంకొక పద్ధతి ప్రకారం, ఈ జాబు కాకపోతే ఇంకో జాబులో, ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకుంటా బతకండి అని చెప్తుంది. అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టు గొడవలు చేయడానికి ఇస్లాం ధర్మం ఒప్పుకోదు. కొట్టుకోవటం, తిట్టుకోవటం, మోసం చేసుకోవటం, అన్యాయం చేయటం, అరవటం, దొంగతనాలు, క్రైమ్స్, నేరాలు, వీటన్నిటికీ కూడా ఇస్లాం ధర్మం వ్యతిరేకిస్తుంది. ఇవన్నీ కూడా పాపాలు మరియు నేరాలు ఘోరాలుగా ఇస్లాం ధర్మం చెప్తూ ఉంది. ఇటువంటి వాటికి ఈ లోకంలో కూడా శిక్షలు పడాలి, మరియు పరలోకంలో అయితే ఇంతకంటే ఘోరమైన శిక్షలు విధించడం జరుగుతుందని అల్లా సుబ్హానతాల తెలియజేస్తూ ఉన్నారు. అందుకని ఎవరు పడితే వాళ్ళు ఎవరెవరియో ప్రసంగాలు విని చూసి దేనికంటే దానికి అడిక్ట్ కాకుండా ఖురాన్ మరియు హదీసులని మీకు వచ్చిన భాషలో చదివి మీరు అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి అందరితోటి కలిసి మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరితోటి కలిసిమెలిసి జీవించాలని, ఇదే మానవత్వం అని, ఇదే ఇస్లాం ధర్మం, శాంతి ధర్మం, అందరితోటి కలిసి ఉండే విధంగా చెప్తుంది అని తెలియజేయడం జరుగుతూ ఉంది. జకాత్ కానీ, సదకా ఖైరాతులు కానీ, ఫిత్రా కానీ, కుర్బానీ కానీ కేవలం ముస్లింలకే కాదు, ముస్లింలు కానటువంటి వారికి కూడా సహాయ సహకారాలు చేయమని, కష్టాల్లో ఉన్నప్పుడు వారిని కూడా ఆదుకోమని, అనాథలుగా ఉంటే వారిని కూడా రక్షించమని, బాటసారులుగా అగత్య పరులుగా ఉంటే వారిని కూడా కాపాడమని, అదేవిధంగా ఇటువంటి సహాయ సహకారాలు ఉన్నప్పుడు వారికి కూడా సహాయ సహకారాలు చేయమని, ముస్లింలు ఎవరన్నా అధికారులుగా ఉంటే ముస్లింలు కానటువంటి వారి యొక్క హక్కులను కూడా కాపాడాలి అని, ఈ విధంగా ధర్మంలో ప్రతి విషయం గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇస్లాం ధర్మంలో ఒక విషయం గురించి ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్తూ ఉన్నారు. అదేంటంటే హజరత్ అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజిల్లా గారు తెలియజేశారు ఏమని, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే న్యాయాన్ని స్థాపించేవారు అల్లా దగ్గర కాంతితో మెరుస్తున్న సింహాసనాలపై ఉంటారు. న్యాయాన్ని స్థాపించేవారు, న్యాయ వ్యవస్థని కాపాడేవారు, న్యాయ వ్యవస్థని రక్షించేవారు, న్యాయం కోసం పనిచేసేవారు ఎవరైనా సరే, పోలీసులు కానీ, జడ్జిలు కానీ, లాయర్లు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ, ఎవరైనా కానీ న్యాయాన్ని కాపాడేటటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, ఏ మానవుడు ఉన్నా సరే, అటువంటి వారికి అల్లా దగ్గర ప్రళయ దినం తర్వాత అల్లా వారికి మెరుస్తున్న సింహాసనాలపై వారిని పెట్టి వారికి స్వర్గభాగ్యాలను ప్రసాదిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని హజరత్ అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజల్లా గారు తెలియజేశారు ముస్లిం అనే హదీస్ గ్రంథంలో. అదేవిధంగా షహీదుల గురించి కూడా, అంటే వీరమరణాలు, అంటే ఒక తల్లి
ప్రసవిస్తూ చనిపోతే కూడా ఆమె కూడా షహీదే. అంటే బిడ్డని కంటూ ఒక తల్లి చనిపోతే కూడా ఆమె కూడా షహీద్, అంటే వీరమరణం కిందకే వస్తుంది. ఆ విధంగా కొన్ని షహీదులు ఉన్నాయి. వాటిల్లో ఆ షహీద్ అంటే వీరమరణం పొందినటువంటి వారిలో కడుపు నొప్పితోటి బాధతో చనిపోతే వారు కూడా షహీదే. నీళ్ళల్లో పడి అగ్నిలో పడి అనుకోకుండా పడిపోతే వారు కూడా షహీదే. ఈ విధంగా కొన్ని షహీదులు ఉన్నాయి. ఇటువంటి షహీదుల గురించి అల్లాహ్ సుబ్హానాహు తాలా ఏమని చెప్పారో ఆ విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఏమని? ఈ యొక్క విషయం గురించి హజరత్ మిగ్దామ్ బిన్ మాదీ కరబ్రజల్లా గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఈ విషయం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని, అదేంటంటే షహీద్కు అల్లా వద్ద 6 ప్రత్యేకమైన భాగ్యాలు ఉన్నాయి. అది ఏమిటి అంటే, షహీద్ యొక్క మొదటి రక్త పుచ్చుక్క కారిన వెంటనే అతడు క్షమించబడతాడు. రెండవది, స్వర్గంలో అతని నివాసాన్ని అల్లా అతడికి చూపిస్తాడు మరియు ఆ యొక్క షహీద్కి సమాధి శిక్ష నుంచి అల్లా కాపాడతాడు. అదేవిధంగా ప్రళయ దినం రోజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి తీర్పు దినం, జడ్జిమెంట్ డే, ప్రళయ దినం రోజు ఏదైతే భయానకమైన దినం ఉందో ఆ దినం 50,000 సంవత్సరాల కంటే పెద్దదిగా ఉంటుంది. ఆ దినం రోజు ఈ యొక్క షహీద్ని అల్లా ఆ రోజు ఉన్న భయాందోళనలకు గురి కాకుండా అతడికి శాంతిని ప్రసాదిస్తాడని చెప్పడం జరిగింది. ఇక నాలుగో విషయం, విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. ఐదో విషయం, పెద్ద కళ్ళు గల హూర్ అంటే అప్సరసతోటి స్వర్గంలో వివాహం చేయడం జరుగుతుంది. ఇక ఆరో విషయం ఏమిటంటే, ఇది చాలా గొప్ప విషయం, అతడి కుటుంబంలో కానీ అతడి బంధుత్వంలో కానీ అతడి స్నేహితుల్లో కానీ ఇంకెవరికైనా సరే ప్రళయం రోజున 70 మందికి చుట్టాలకి స్వర్గానికి సిఫారసు చేసేటటువంటి, స్వర్గానికి అల్లా వద్ద రిక్వెస్ట్ చేసేటటువంటి అవకాశం అతనికి దొరుకుతుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని తిరిమిజీ అనే హదీస్ గ్రంథంలో మరియు సహీహ్ ఇబ్నే మాజాలోని 2257 హదీస్లో తెలియజేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఖురాన్ మరియు హదీస్ని మనకి వచ్చిన భాషలో చదవడానికి ప్రయత్నించాలి. తర్వాత మనకి అర్థం కాకపోతే కనుక ఎవరైనా ఇమామలను కానీ మౌలవీలను కానీ కలిసి దీని అర్థం ఏమిటో తెలుసుకోవాలి. ఇంకొక విషయం, ఆ ఖురాన్లో ఏదైనా వాక్యం మనం తెలుసుకుంటే ఆ వాక్యం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, దాన్ని ముందు ఉన్న వాక్యం ఏంటి, దాని తర్వాత ఉన్న వాక్యం ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రస్తుత సమాజంలో దాన్ని ఎలా అమలు చేయాలి, ఎలా అమలు చేయకూడదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇది తెలియాలంటే పూర్తి ఖురాన్ మొత్తం చదివితేనే ఈ యొక్క విషయాలు అర్థమవుతాయి. అక్కడక్కడ చదివితే అర్థం కాదు. పూర్తి ఖురాన్ చదవడానికి ప్రయత్నించాలి. మన జీవితంలో మరణించేలోపు ఒక్కసారైనా సరే ఖురాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. రెండవది, ఒక ఖురాను ఎలాగైతే ఇవ్వబడిందో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితాన్ని మనం హదీసులు అంటారు, సున్నతులు అని అంటాం. ఈ ఖురాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా అమలు చేశారో అవి కూడా తెలియాలంటే మనం హదీసులు కూడా చదవాలి. ఖురాన్ మరియు హదీసులు రెండింటిని కూడా మనం పట్టుకోవాలి. అందుకే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంతకాల అయ్యే ముందు చెప్పారు ఏంటంటే, నేను మీ మధ్య రెండు వదిలేసి వెళ్తున్నాను అని. అది ఏమిటంటే, ఒకటి ఖురాన్, రెండవది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం ఆదర్శంగా ఆయన తీసుకోమని, దాన్నే మనం హదీసులు అని అంటాం. ఒక రోల్ మోడల్గా కానీ, ఒక హీరోగా కానీ, ఒక నాయకత్వంగా కానీ, ఒక ఆదర్శంగా కానీ ఎవరైనా సరే తీసుకోవాలంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత గాథలను, జీవిత చరిత్రని తీసుకోవాలి. కానీ మనం ఎవరెవరినో హీరోలుగా, హీరోయిన్లుగా, సెలబ్రిటీలుగా, మోడళ్లుగా మనం ప్రస్తుత సమాజంలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకున్నట్టు బట్టలు మనం వేసుకోవటం, వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడటం, వాళ్ళ స్టైల్ పట్టినట్టు మన స్టైల్ పడితే మరి స్వర్గంలో అల్లా ముందు ప్రళయ దినం రోజు నిలబడ్డప్పుడు తిరుపు కోసం మరి అల్లా ఏమంటున్నాడు అంటే, మీరు ఎవరిని అనుసరించారో మిమ్మల్ని వారితోటే లేపడం జరుగుతుంది అని అల్లా సుబ్హానాహు తాలా తెలియజేశారు. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనం ఎవరిని ఆదర్శంగా తీసుకొని జీవించాలో ఎవరికి వారు మనమే నిర్ణయించుకోవాలి. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మా ద్వారా తెలిసి తెలియక జరిగిన అన్ని రకాల తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ, అల్లా సైతానం నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, ఇబ్బందుల నుంచి, అప్పుల నుంచి, బాధల నుంచి మమ్మల్ని అందరినీ రక్షించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మా అందరికీ అందించండి. వల్ల అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు తెలియజేసినటువంటి ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని మేము మిమ్మల్ని ఆరాధిస్తూ
మేము పాటిస్తూ తెలియని ఇతర సోదర సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల ఆమీన్. అల్లా ఈ ప్రార్థనని ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో ఈ ప్రసంగాన్ని ఇతరుల దాకా చేరుస్తారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల మా అందరి తరపున ఈ యొక్క ప్రార్థనని స్వీకరించి మా అందరికీ ఈ యొక్క ప్రార్థనా భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్.